Welcome to Simple Telugu Housewife. Please subscribe my channel. Today's review loki velli podam. Ika Karthik Maunita ki phone chesi telisina doctor daggariki veltadu. Ika Deepa paristhiti telusukoni chala baadha padtadu. Ika doctor antundi Karthik nuvemi baadha padaddu. Endukante ee rojullo ye vyadhikaina sare nayam chese satta ippudu unna doctors kundi. Nuvemi baadha padaddu. Ippudu nundi mandulanevi continue chesthe tappakunda bratukutundi. Alage Deepani okasari teesikira ani cheptundi ika doctor. Ika mandulu teesukoni ika కార్తీక్ మురళీకృష్ణ ఇంటికి వెళ్తాడు. మురళీకృష్ణకి కొన్ని చీవాట్లు పెట్టి నేనైతే భర్తగా వదిలేశాను, మీరు కూడా తండ్రిగా తన్ని వదిలేశారు కదా, ఇక ఆ పిల్లల్ని పెంచుకోవడానికి నానా కష్టాలు పడి ఈరోజు ఆరోగ్యం చెడగొట్టుకుంది, ఇక మీ దగ్గర డబ్బులు లేకపోతే మా అమ్మ ఇచ్చిన డబ్బులతో అయినా మీరు అన్ని టెస్టులు చేయించుకోవచ్చు కదండి అని చెప్పి అంటాడు. ఇక మురళీకృష్ణ కార్తీక్ మాటలకి సమాధానం చెప్పలేకుండా సైలెంట్గా ఉండిపోతాడు. సరే అయ్యిందేదో అయ్యింది, ఇదిగోండి ఈ మందులు మీ అమ్మాయి చేత చేయించండి, నేను ఇచ్చానని మాత్రం చెప్పద్దు అని చెప్తాడు. చెప్పంగానే ఇక మురళీకృష్ణ సరే బాబు నేను తప్పకుండా వస్తాను అని చెప్తాడు. ఇక కార్తీక్ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే శౌర్య టెస్ట్ చేస్తుంది కదా, నాన్న మమ్మల్ని జాలితో తీసుకొచ్చాడా లేకపోతే ప్రేమగా చూసుకొచ్చాడా అని చెప్పి కిందికి వస్తుంది. రాగానే ఎక్కడికి వెళ్ళారు డాక్టర్ బాబు మార్నింగే అనేసరికి ఇక కార్తీక్కి కోపం వస్తుంది. నీకు మీ అమ్మలాగే కొంచెం తిక్కున్నట్టుందే అనగానే ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇక కార్తీక్ లోపలికి వెళ్తూ ఉంటే నాన్న నేను కూడా వస్తాను అని చెప్పేసరికి గుడ్ ఇలాగే అనాలి, ఎప్పుడైనా డాక్టర్ బాబు అయ్యి అన్నావనుకో ఈసారి నన్ను టెస్ట్ చేయాలనుకుంటున్నావా రౌడీ అని అంటాడు. లేదు నాన్న నువ్వు ఎప్పుడు మా మీద ప్రేమగా చూస్తావని నాకు తెలుసు అని చెప్పి హత్తుకుంటుంది శౌర్య. పదవే రౌడీ చాలా ఆకలి వేస్తుంది, హిమ తినిందా అని అంటాడు. లేదు నీకోసమే మేము వెయిట్ చేస్తున్నాం, పదండి తిందాము అని చెప్పి ఇక ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. ఇక చాలా ప్రేమగా టిఫిన్ నవ్వుకుంటూ పిల్లలతో తింటూ ఉంటారు. అది చూసిన దీప పిల్లలంటే ఈయనకి అమితమైన ప్రేమ, సరే ఆ ప్రేమ అలాగే ఉండనివ్వండి నన్ను ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది. ఇంతలో సౌందర్య వస్తుంది. ఏరా పెద్దోడా ఏంటి ఎక్కడికి వెళ్ళావు పొద్దునే అనగానే పనుందిలే మమ్మీ వెళ్ళాను అని అంటాడు కార్తీక్. సరే కార్తీక్ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది సౌందర్య. ఇంకా సౌందర్యతో అంటాడు సరే మమ్మీ మాట్లాడదాము, దీప తినిందా టిఫిను అని అడుగుతాడు. ఒరే మాతో దీప గురించి బాగానే అడుగుతావు, తనకే అడగచ్చు కదరా అని అంటుంది. అడిగితే అది చెప్తుందా మమ్మీ, దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. ఆ రోడ్డు సైడ్ ఉన్న టిఫిన్ దగ్గర టిఫిన్ వేస్తూ చేతులు కాల్చుకుంటూ అలాగే దగ్గుతూ అక్కడ ఉండడమే తనకి ఇష్టము, ఎందుకంటే నా రూపాయి అలాగే నా ఇంట్లో తనకి ఉండడం అస్సలు ఇష్టం లేదు అని అంటాడు. అదేంట్రా నువ్వు ప్రేమగా చూసుకుంటే అదెందుకు అలా అంటుంది అని అంటాడు అంటుంది సౌందర్య. ఇక పిల్లలిద్దరూ అంటారు నాన్నమ్మ డాడీకి నేనన్నా అలాగే అమ్మన్న చాలా ప్రేమ ఉంది, మేమేమి టెస్టులు కూడా చేయక్కర్లేదు, ఎందుకో తెలుసా అమ్మ అంత కష్టపడుతుందనే నీకు మొన్న చూపించాను కదా వీడియో, అందులో నాన్న కూడా కష్టపడ్డాడు అని అనగానే ఇక కార్తీక్ ఒక్కసారిగా ఆ విషయం తెలిసిపోయిందని సిగ్గుపడతాడు. తెలుసు తెలుసు వీడు మనం ఎవ్వరం పట్టించుకోకపోతే వీడు పట్టించుకుంటాడు, మనం పట్టించుకుంటే వీడు దాని మీద కోపంగా ఉంటాడు, నాకు తెలీదా వీడి వేషాలు అని చెప్తుంది సౌందర్య. ఇలా వీళ్ళు ఎంత నవ్వుకున్నా కార్తీక్ మాత్రం దీప వైపే ఆలోచన వెళ్ళిపోతుంది. అది టిఫిన్ తినిందా, మురళీకృష్ణ గారి మాట వింటుందా వింటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా కార్తీక్ ఇప్పటిదాకా సరదాగా ఉండి ఇప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయావు అని అడుగుతుంది. ఏం లేదులే మమ్మీ అని చెప్పి ఇక పిల్లలతో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు కార్తీక్. ఇది ఇలా ఉండగా మౌనిత చాలా సంతోషంగా ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే ఒక్కసారిగా గంతులు వేస్తుంది. ప్రియమణి అంటుంది అమ్మ మీకు పిచ్చేమైనా పట్టిందా అసలు ఏమైంది అని అడుగుతుంది. అయ్యో ఏమైంది అని అంటావేంటే దేవుడు ప్రతిసారి నా వైపే ఉంటున్నాడు, అసలు నేను ఏమీ చెయ్యకపోయినా నాకే న్యాయం చేస్తున్నాడు, ఎందుకో అర్థం కావట్లేదు. నీకొకటి తెలుసా ఆ దీప ఒక 2-3 నెలల్లో చనిపోతుందంట. మార్నింగ్ కార్తీక్ ఫోన్ చేయంగానే ఏంటబ్బా నాకు హిమ అడ్రస్ తెలిసింది నీ వల్లనే అని చెప్పి చివాట్లు గడ్డి పెడతాడేమో అని చెప్పి చాలా భయంతో వెళ్ళాను, కానీ వెళ్ళంగానే ఒక మంచి న్యూస్
అంటే దీపా దీపా అనగానే ఏమైందమ్మా దీపమ్మకి పాపం ఏమైంది అని అడుగుతుంది. ఏమవ్వడం ఏంటే అది 2-3 నెలల్లో చచ్చిపోతుంది. ఇక కార్తీక్ నన్నే పెళ్లి చేసుకుంటాడు. నేను అడ్డు తప్పించాలని అనుకున్నా ఆ దేవుడు చూసావా, ఇక నా చేత ఏమీ చేయకుండా తనంతటా తనే పైకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది అని అంటుంది మౌనిత. అయ్యో అదేంటమ్మా, దీపమ్మకి ఏమైనా అయితే పిల్లలిద్దరూ అనాథలు అయిపోతారు కదా, అలాగే దీపమ్మ ఏమి తప్పు చేయనట్టు అనిపిస్తుంది, పాపమమ్మ అని అనగానే ఒసేయ్ నువ్వు ఎవరింట్లో పనిచేస్తున్నావు, నా ఇంట్లో నేను బాధపడితే జాలిపడాలి కానీ ఎవరితో మనల్ని కొట్టి తిట్టిన దాన్ని జాలిపడతావేంటే, అయినా ఆ రోగాన్ని నేనేమైనా తెచ్చానా, అదిగో భర్త దగ్గర నుండి డబ్బులు తీసుకోక సెల్ఫ్ రెస్పెక్ట్గా ఇక ఏది కాకుండా గొడ్డులాగా కష్టపడితే ఇలాంటి రోగాలే వస్తాయి అని అంటుంది మౌనిత. అమ్మ అలా అనద్దు, ఎందుకంటే దీపమ్మ ఏమీ తప్పు చేయలేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తే అని అనగానే, ఓయ్ పోవే మంచి మూడ్లో ఉన్నాను, ఈరోజు అసలు నేను 4 రోజుల నుండి తిననిదంతా తినేస్తాను, ఇక ఎప్పుడెప్పుడా దాని చావు నా పెళ్ళి అన్నది అదే ఆలోచించుకుంటాను, పోపో అని చెప్పి ఇక ప్రేమణిని కసురుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మౌనిత. ఈవినింగ్ అవుతుంది, ఇక మురళీకృష్ణ వస్తాడు దీప దగ్గరికి. దీప వెంటనే నాన్న బాగున్నారా, ఎలా ఉంది పిన్ని అని అడుగుతుంది. మేము బాగానే ఉన్నాం కానీ అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది అనగానే, ఎలాగుంది అంటావేంటి నాన్న, చచ్చిపోన్లే అని అంటుంది. అమ్మా ఆ మాట అనద్దు, ఎందుకంటే నీ ఇద్దరు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నువ్వు కొండనక కోననక ఊరనక వాడనక ఎవరి కోసం వెళ్ళావు, నీ పిల్లల్ని బ్రతికించుకోవడానికే వెళ్ళావు, అలాంటిది నువ్వు చచ్చిపోన్లే అన్నమాట అనద్దమ్మా, ఎందుకంటే నువ్వు నీ పిన్నితో ఎన్ని బాధలు పడ్డావో ఈ తండ్రిగా నేను చూశాను అని అంటాడు మురళీకృష్ణ. నాన్న పిన్ని నన్ను బాధలు పెట్టింది అనుకుంటాను, కానీ నువ్వు పిన్నిని బాధలు పెట్టలేదు కదా నాన్న అని అంటుంది. అమ్మా అలా అనద్దు, ఎందుకంటే ఆరోగ్యం చెడిపోతే మళ్ళీ తిరిగి రాదు, ఎందుకంటే అప్పుడు టెస్టులు చేయించుకోమన్నా నువ్వు చేయించుకోలేదు అని చెప్పేసరికి ఇక ఇంతలో సౌందర్య వస్తుంది. ఇదిగో అమ్మా నేను మందులు తెచ్చాను, ఈరోజు నుండి మందులు వేసుకో అని అంటాడు మురళీకృష్ణ. ఏంటి నాన్న మందులు తెచ్చారు, మందులు తెచ్చారా మీ చేతికి ఇచ్చారా అని అడుగుతుంది డౌట్గా ఇక దీప. అమ్మా అది కాదు, తెలుసు నాన్న నాకు ఎంత చెప్పినా సరే నేను వినకపోయేసరికి మీ అల్లుడు గారు మీకు తెచ్చిచ్చారు మందులు. లేదు నాన్న నేనైతే వేసుకోను, తన భార్యగా ఒప్పుకోడు, అలాగే పిల్లలకి పెంచిన ప్రేమే ఎక్కువ ఉందని వాదిస్తున్నారు, అలాంటిది నేను ఉంటే ఎంత పోతే ఎంత నాన్న చెప్పు అని అంటుంది. ఇక ఈలోపు సౌందర్య వస్తుంది. దీప అలా అనద్దు, ఎందుకంటే వాడు అర్థం చేసుకుంటాడు, వాడు పొద్దున్నే అన్నాడు నీ కోసమే ఆలోచిస్తున్నాడు, నీ ఆరోగ్యం కోసం వాడు బాధపడుతున్నాడు దీప అని అంటుంది. ఎందుకు బాధపడుతున్నాడు అత్తయ్య, దేనికోసం బాధ పెడుతున్నారు, నా కన్న పిల్లలకి నేను కాకుండా పోతాను అని ఆయన బాధపడుతున్నారు, అంతేకాని తను ఎంతగానో ఇష్టపడిన దీప ఇలా అయిపోయిందే, నా వల్లనే తన ఆరోగ్యం పోయిందే అని చెప్పి ఆయనకి ఉందా, తన భార్యగా తను యాక్సెప్ట్ చేస్తున్నాడా అని అంటుంది దీప. మీకు మీ సుపుత్రుడు దేశోధారకుడు, ఇదిగో ఇక్కడ మా నాన్నున్నాడు, డాక్టర్ బాబు దేవుడు అంటారు, పిల్లలకి పరమ భక్తులు పిల్లలు, ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళకి ఏ అన్యాయం చేయలేదు, చాలా ప్రేమగా చూసుకుంటారు, వాళ్ళు ఎండనక వాననక వెళ్తే కరిగిపోతాడు ఇక ఏడుస్తాడు, అలాంటిది భార్య. నేను ఏం పాపం చేశాను అత్తయ్య, ఏం పాపం చేశాను, 10 సంవత్సరాలుగా నా గుండెల్లో కుంపటిలాగా రగిలిపోతుంది, ఇప్పుడు నేను నా చావు కోసం నేను ఎదురు చూడటం లేదు, అలాగే బ్రతకాలని కూడా ఎదురు చూడట్లేదు, భర్త అర్థం చేసుకొని ఏ స్త్రీకైనా నాలాంటి పరిస్థితే అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత హోదా ఇంత ఉన్నతి కుటుంబంలో ఉన్న నేను ఒక భర్తకి దగ్గర అవ్వలేకపోతున్నాను అంటే ఎందుకత్తయ్యా నా బ్రతుకు, ఈ మందులు వేసుకొని నేను 20 సంవత్సరాలు బ్రతుకుతాను, ఆ 20 సంవత్సరాల తర్వాత మీ అబ్బాయి నన్ను భార్యగా స్వీకరిస్తాడా, దానికి మీరు గ్యారంటీ చెప్తారా అని అంటుంది దీప. ఇంకా మురళీకృష్ణ గారు అంటారు, అమ్మా నీ పిల్లలు అనగానే, ఏంటి నాన్న
పిల్లలు అంటున్నారు. పిల్లలే ఆయనకి పుట్టలేదు అని చెప్పి 10 సంవత్సరాలు నాకు గుండెల్లో వ్యద నింపేశారు. తనకి పుట్టని పిల్లల మీద తను ప్రేమ చూపిస్తున్నాడు అంటే నా గుండె నా కట్టె ఎలా కాలిపోతుందో తెలుసా? నేను మనిషిలాగా మాట్లాడట్లేదు, ఒక అగ్నిలాగా ఒక నిప్పులాగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే తనకి పుట్టిన తనకి పుట్టలేదు పెంచుకుంటున్నాను అని చెప్తున్న డాక్టర్ బాబు మాటలు విని నేను ఎంత క్షోభకి గురవుతున్నానో తెలుసా నాన్న? ఇప్పటికైనా నేనైతే మాత్రం నేను పిల్లలు వేసుకోను, టాబ్లెట్లు వేసుకోను, నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్తుంది. దీప, నీ మొండి పట్టుదలతో ప్రాణం మీదకి తెచ్చుకోవద్దే, ఎందుకంటే వాడి డబ్బులతో తీసుకురాపోయినా నేను హాస్పిటల్లో అన్ని టెస్టులు చేయిస్తాను పద దీప అనగానే వద్దత్తయ్యా, మీరు మీ కోడలిగా మీ మనవరాళ్ళగా తెచ్చారు, ఇక్కడికి వచ్చాను మీ మాట మీదే. ఇక డాక్టర్ బాబు మారినా మారకపోయినా ఇదిగో ఈ ఇంట్లోనే కన్ను మూయాలని నాకు రాసి పెట్టుంటే అత్తవారింట్లోనే కన్ను మూస్తాను అని చెప్తుంది. దీప, అలా అనద్దే, ఎందుకంటే వాడు నిన్ను అర్థం చేసుకుంటాడే వాడు. ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేయలేదు, ఎప్పటికైనా వాడు నీ దగ్గరికి వచ్చి పశ్చాత్తాప పడతాడు. వద్దు దీప, ఇప్పుడు ఆరోగ్యం చెడగొట్టుకొని నీ పిల్లలకి నీకు దూరం కాకు, నువ్వు ఏం సుఖం అనుభవించావే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది సౌందర్య. ఇది ఇలా ఉండగా కార్తిక్ ఇక ఒక్కడే ఆలోచిస్తూ ఉంటాడు, ఇది వాళ్ళ నాన్న ఇచ్చిన టాబ్లెట్స్ గనక వేసుకోకపోతే దీనికి చెప్తాను, ఇలా అలా చెప్పను, తప్పకుండా దీనికి గట్టి కోటింగే పడుతుంది అని చెప్పి పాపం తనలో ఉన్న ప్రేమ కాస్త తిట్లు రూపంగా అలాగే బాధ రూపంలో ఇక కార్తిక్ తట్టుకోలేకపోతూ ఉంటాడు. లేదు, ఏం చేయాలి, నేను ఏం చేయాలి, డాక్టర్ చూస్తే మందులు కంటిన్యూ చేయమన్నారు, ఇది మాత్రం దీని సెల్ఫ్ రెస్పెక్ట్, దేనికి ప్రాణాలు పోయేదాకా, అది ఏమైపోతే ఏంటి అనుకుంటే ఇక్కడికి నేను ఎందుకు తీసుకొస్తాను, లేదు లేదు ఈరోజు అదైనా ఉండాలి నేనైనా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సౌందర్య వస్తుంది. సౌందర్యాన్ని చూడంగానే ఇక కార్తిక్ సైలెంట్ అయిపోతాడు. ఎందుకు కార్తిక్? నేను ఊరు నుండి వచ్చినప్పటి నుండి నీలో గమనిస్తున్నాను, నాకు అర్థమైంది, నువ్వు దీపని ప్రేమగా లాలించకపోయినా సరే దీప అనారోగ్యానికి నువ్వు బాధపడుతున్నావు అని అర్థమైంది. కానీ అది మాత్రం నీ దగ్గర నుండి ప్రేమ కోరుకుంటుంది, ప్రేమే కోరుకుంటుంది. ఆ ప్రేమని నువ్వు ఇచ్చి చూడు కార్తీక్, తప్పకుండా నీ భార్య ఎప్పటిలాగే అవుతుంది. నువ్వు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. అది ప్రాణం పోయినా సరే నేను తప్పు చేయలేదు అన్నప్పుడు ఏ స్త్రీ అయినా సరే తప్పు చేసింది అని ఎలా అనుకుంటాము? చూడు కార్తీక్, నువ్వు తులసి మాట వినకపోయినా పర్వాలేదు, అది ఈరోజు ప్రాణానికి కూడా లెక్క చేయకుండా టాబ్లెట్స్ వేసుకొని అంటుంది. ఇప్పుడే వాళ్ళ నాన్నగారు వచ్చారు, ససేమిరా అంటుంది. కార్తిక్, నేను చెప్పింది నువ్వు ప్రతిసారి వింటావు కదా, ఇప్పుడు కూడా నీ భార్య బ్రతకాలి అనుకుంటే తప్పకుండా నువ్వు దాన్ని ప్రేమగా మాట్లాడు, ప్రేమగా చూసుకో, చాలు అది తప్పకుండా కోలుకుంటుందిరా అని అంటుంది ఇక సౌందర్య. సౌందర్య వెళ్ళిపోగానే పిల్లలిద్దరూ వస్తారు. ఎందుకు నాన్న చాలా బాధపడుతున్నావు, అమ్మకి మేము చెప్తాంలే అని అంటుంది ఇక సౌర్య హిమ. లేదు, నేనే చెప్తాను అని చెప్పి ఇక దీప రూమ్లోకి వెళ్తాడు కార్తిక్. ఇక దీప దగ్గుతూ ఉంటుంది, అయినా సరే టాబ్లెట్స్ పక్కనున్నా చూస్తూ ఉంటుంది కానీ వేసుకోదు. ఇక ఒసే సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంకా నీకు బుద్ధి రాలేదా, ఇక్కడికి నేను ఎందుకు తీసుకొచ్చానే, నీ ఆరోగ్యం బాగోలేకే కదా, మీ అత్త సొమ్ము తినను అల్లుడు సొమ్ము తినను, ఇవన్నీ ఎందుకు, నీ తిక్క వదలాలంటే నేను ఏం చేయాలి అని అంటాడు డాక్టర్ బాబు. నన్ను అర్థం చేసుకుంటే చాలు, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీ పిల్లల్ని మాత్రం నేను తీసుకెళ్ళంలే అని అంటాడు అంటుంది దీప. సరే ఇప్పుడు నువ్వు నేను ఏం చెప్తే నమ్ముతావు, ఈ టాబ్లెట్స్ వేసుకుంటావు అని అడుగుతాడు. మరొకసారి మోసం చేద్దాం అనుకుంటున్నారా డాక్టర్ బాబు అని అంటుంది. ఒసే ఎందుకే నన్ను ఇలా ఆడుకుంటావు, నేను ఒక డాక్టర్ని చూస్తున్నా, ఎవరో బయట వాళ్ళ ప్రాణాలు పోతుంటేనే తట్టుకోలేను, అలాంటిది నువ్వు మొండికేసి ఈ టాబ్లెట్స్ వేసుకోకపోతే నువ్వు ఏదైనా అయిపోతే ఈ డాక్టర్ బాబు అనేసరికి ఏం డాక్టర్ బాబు, నేను ఏదైతే మీకెందుకు అని అంటుంది. సరే ఇప్పుడు ఇక్కడే ఉండి బాధపడతావా లేకపోతే నా రూమ్లోకి వస్తావా, నీకు ఏం కావాలి అని అడుగుతాడు. ఏమీ అవసరం లేదు, మీ నుండి ప్రేమ ఉంటే చాలు అనగానే ప్రేమ, సరే ప్రేమే కదా కావాలి, సరే
ఇక్కడ నువ్వు ఉండొద్దు, ఈ గెస్ట్ రూమ్లో ఉండొద్దు, నువ్వు నా రూమ్లోనే ఉండు అని చెప్పి బట్టలన్నీ చూస్తాడు. బట్టలన్నీ పాత అయిపోతాయి. నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి కనీసం అమ్మ ఇచ్చినా తీసుకోవు, మేమిచ్చినా తీసుకోవు. ఇక ఆరోగ్యం కూడా చెడిపోయింది, ఆ పిల్లల్ని సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకున్నావు అని చెప్పి ఇక ప్రేమగానే తిడుతూ ఇక బట్టలన్నీ బ్యాగ్లో పెట్టి ఇక తన రూమ్లోకి తీసుకొస్తూ ఉంటాడు కార్తీక్. ఇక అక్కడ చూస్తున్న అందరికీ, అంటే ఇక భర్త భార్యలు సౌందర్య, ఆనందరావు గారు, అలాగే పిల్లలు, ఇక ఆదిత్య, శ్రావ్యకైతే చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే శ్రావ్య కూడా వచ్చినప్పటి నుండి బావగారు తీసుకొచ్చారు కానీ అక్క మీద ప్రేమతో లేదని శ్రావ్య కూడా బాధపడుతుంది కదా. ఇక కార్తీక్ చెయ్యి పట్టుకొని ఈడ్చుకొచ్చి తన రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటాడు దీపని. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా చాలా హ్యాపీగా ఎండ్ అయింది. ఇక అలాగే రేపటి ఎపిసోడ్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.